తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యా వ్యవస్థని దాన్ని కొంత సర్దుబాటు చేసి ప్రక్షాళన చేసి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ పెంచాలనే ఆలోచనతో మరి గౌరవ నారా లోకేష్ గారు ఆ మినిస్ట్రీని తీసుకోవడం జరిగింది. ఆయన వ్యక్తిగతంగా కలిసినప్పుడు కూడా ఎందుకు మీరు విద్యాశాఖ తీసుకున్నారంటే, లేదు లేదు, విద్య అనేది సమాజానికి ఒక ఫౌండేషన్ లాంటిది, దాన్ని ఇంప్రూవ్ చేయాలి, క్వాలిటీ ఎడ్యుకేషన్ తేవాలని నేను కృతజ్ఞత ఉన్నాను, ఎంత కష్టపడైనా సరే ఈ శాఖని ఒక మోడల్ శాఖ చేయాలని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. అయితే గత ప్రభుత్వం నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ పేరుతో చేసిన అవకతవకలు కానీ లేదంటే అసమర్థ నిర్ణయాల వలన విద్యా వ్యవస్థ మొత్తం నాశనమైపోయింది. ఆ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో అంతకుముందు ఉన్న మన స్కూల్ సిస్టమ్, అంటే ప్రైమరీ స్కూలు, హై స్కూలు, కాలేజీ, దీన్ని మూడింటిని 6 విభాగాలుగా చేసి ప్రీ స్కూలు అంటే మనం డే కేర్ అంటాం, ఆ డే కేర్లోనే అంగన్వాడీలు ఎవరైతే ఉన్నారో అక్కడ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ కలిపి 3rd, 4th, 5th, 6th, 7th, 10th వరకు ఒక హై స్కూల్గా పెట్టి స్కూల్స్ అన్నీ ఆ మ్యాపింగ్లో అసలు ఏ స్కూల్ ఎక్కడ ఉందో తెలియని పరిస్థితి తీసుకొచ్చారు. దాంతో ఏమైంది, 3వ తరగతి వరకు అంతవరకు ఇంటి పక్కన చదువుకునే పిల్లలు 4-5 కిలోమీటర్లు వెళ్లాల్సి వచ్చింది. ఆ రకంగా ఇవాళ దాదాపు 200,000 చిల్లరు డ్రాప్అవుట్స్ ఉన్నాయి. అమ్మఒడి ఇచ్చామన్నారు, బ్యాగులు ఇచ్చామన్నారు, లేదంటే ఇంకోటి ఇచ్చామన్నారు, ఇంకోటి ఇచ్చామన్నారు. ఏమిచ్చినా స్కూళ్ళు దూరం అవుతే పిల్లలు స్కూల్కి వెళ్ళరు. దీనివల్ల ప్రైవేటు స్కూల్స్లో అడ్మిషన్ పెరిగింది. ప్రభుత్వం స్కూల్స్లో డ్రాప్అవుట్స్ పెరిగినాయి. 200,000 చిల్లరు డ్రాప్అవుట్స్ ఉన్నాయని వీళ్ళు అధికారికంగా లెక్కలు ఉన్నాయి. కాబట్టి దీన్ని మనం అడ్జస్ట్ చేయాలి, దీన్ని బాగు చేయాలి, ఈ విద్యా వ్యవస్థని కొంత ట్రాక్లో పెట్టాలనే ఉద్దేశంతో మరి ఎలక్షన్ మేనిఫెస్టోలో కూడా ఏం చెప్పారు తెలుగుదేశం తరఫున, ఒక పిల్లవాడికి కాదు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అంతమందికి 15,000 ఇస్తామని చెప్పడం జరిగింది. అంటే ఆయన ఏం చేశారు, గతంలో రంగులు లేదంటే నాడు నేడు ఇలా ఇష్టం వచ్చినట్టు వేల కోట్లు ఖర్చు పెట్టి అది ప్రొడక్టివిటీకి ఎటుకు పరిగి రాకుండా చేయడం జరిగింది. కానీ ఇప్పుడు పిల్లలకి ఇవ్వాల్సిన డబ్బుని తల్లులకి ఇవ్వటమా పిల్లలకి ఇవ్వటమా ఇచ్చిన తర్వాత కనీసం ఆర్థికంగా వాళ్ళకి నిలబడతాకి, పిల్లవాళ్ళు వచ్చి స్కూల్లో చదువుకోవడానికి కొంత అవకాశం ఉంది. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఎలక్షన్ మేనిఫెస్టోలో ప్రతి పిల్లవాడికి ఈ రాష్ట్రంలో ఎంతమంది ఉన్నారో అంత పిల్లవాళ్ళకి కూడా 15,000 ఆ కండిషన్స్ బట్టి ఇవ్వడం జరుగుతుందనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు విద్యా వ్యవస్థలో గత ప్రభుత్వం చేసిన పొరపాట్ల వలన ఇంబ్యాలెన్స్, అంటే 10 మంది ఉండాల్సిన స్కూల్లో 3 ఉంటాం, 4 ఉండాల్సిన స్కూల్లో 15 మంది ఉంటాం, ఇలా టీచర్సు షార్టేజ్ ఒక పక్కన సర్ప్లస్, చాలామంది గ్రామాల్లో కానీ దీంట్లో కానీ ఏమిటి స్కూళ్ళ పరిస్థితిని అడుగుతుంటే, మేము విద్యాశాఖలో అడిగాం స్టాటిస్టిక్స్ కావాలని చెప్పి. కొత్త నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ వలన దాదాపు 5,000 స్కూళ్ళు, అంటే అది మూత పడిందా అంటే మూత పడిందని చెప్పలేం కానీ ఫంక్షనింగ్ అవుతా లేదు. ఎందుకంటే గతంలో ఏదైతే ప్రైమరీ స్కూల్గా ఉందో అందుట్లో 3, 4, 5 తరగతులు తీసేయటం వలన ఆ స్కూల్లో 1, 2 తరగతులు మాత్రమే ఉన్నాయి. కాబట్టి అక్కడ స్ట్రెంగ్త్ లేదు. ఈ 3, 4, 5 తీసుకెళ్లి పక్కన ఉన్న హై స్కూల్లో కలిపారు. కలపడం వలన అక్కడ స్ట్రెంగ్త్ పెరిగింది, అక్కడ టీచర్లు లేరు. కాబట్టి ఈ వ్యవస్థ అంతా కూడా అటు ఇటు చెదిరిపోయి అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే పదం వాళ్ళు మర్చిపోయే పరిస్థితికి వచ్చింది. 5వ క్లాస్ పిల్లలు ఇంకా కొంతమంది ఈ అంకెలు కూడా గుర్తుపెట్టుకోలేని పరిస్థితిలో ఉన్నారంటే ఎడ్యుకేషన్ వ్యవస్థ ఎంత దిగజారింది గత 5 సంవత్సరాలు అనేది మనం మాటల్లో చెప్పలేని పరిస్థితి.